నమస్తే అండి మనము మూడు వందల యాభై మూడు దాకా ఈ తెలుగు భాష గురించి చక్కని విషయాలన్నీ తెలుసుకుంటున్నాం అంటే మూడు వందల యాభై మూడు ఎపిసోడ్లు అయినాయనమాట మీరు ఒక్కసారి ఆ లింకులన్నీ ఫాలో అవుతే మీకు తెలుస్తుంది అంటే షార్ట్ వీడియోలు ఉన్నాయి కొన్ని కొన్ని మాత్రమే పెద్ద వీడియోలు ఉన్నాయి చాలా మటుకు నేను పెద్ద వీడియో కూడా ఎప్పుడు చేయలేదు ఒక మూడు నిమిషాలవి లేదా ఐదు నిమిషాల వరకే చేశాను అయితే ఈ షార్ట్ వీడియోలు అనేవి రెండు నిమిషాల్లో ఒక నిమిషంలో కూడా ఉన్నాయి చూడండి అయితే ఏదైనా సరే మనము అక్షరమాల అంటే వర్ణమాల ఆ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం అనమాట అంటే కొత్తగా ఏర్పడినటువంటి సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా నా యొక్క ఛానల్ చూసి నచ్చిన వాళ్ళు ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అయితే వాళ్ళందరికీ కూడా ఆహ్వానము నా ఛానల్కి చక్కగాను అన్నీ మీరు ఫాలో అయితే మాత్రం మీకు తప్పకుండా తెలుగు భాష మీద పట్టు వస్తుందని నా యొక్క దృఢ నమ్మకము అయితే ఇప్పుడు మూడు వందల యాభై మూడు అంటే ఏమిటంటే ఇందులో అన్ని రకాలు ఉంటాయి తెలుగు భాష మీద అంటే మనకు పట్టు రావడానికి కోసం మనం మామూలు పదాలు వాక్యాలు అలాంటి అర్థాలతో పాటు ఎన్ని రకాలుగా ఉన్నాయి కర్త కర్మక్రియ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాం ఇది కాకుండా తెలుగు భాషలో చక్కని సామెతలు ఉంటాయి కదా ఆ సామెతలకు కూడా అసలైన అర్థం ఏంటి గూఢార్థం ఏంటి అసలైన లిటరల్గా ఉన్న అర్థం ఏంటి ఈ విధంగా కూడా మనం కొన్ని చెప్పుకున్నాం చూడండి మీకు ఆసక్తిగా ఉంటుంది అందులో ఏమీ లేదు కదా ఒక విజ్ఞానాన్ని ఇది పంచుకోవడమే అంతకంటే ఇంకా ఏమీ లేదు అదనమాట అయితే ఇప్పుడు మనము ఆశీసు శాపార్థకము కూడా చెప్పుకున్నాం కదా అంటే క్రియారూపాలు అనమాట ఇవన్నీ కూడా అందులో ప్రశ్నార్థకము సందేహార్థకము నిన్ననే చెప్పుకున్నాము మరి ఇప్పుడు కర్తృ కర్తను తెలియజేయు క్రియారూపము కర్తృ అర్థకము ఉదాహరణకు రాముడు రావణుని చంపెను ఈ వాక్యంలో ఎవరు చంపెను అని ప్రశ్నించినప్పుడు రాముడు అని సమాధానంగా మనకు కర్త ఎవరు అని తెలుస్తుంది కదా కావున చంపెను అనున్నది కర్తృ అర్థకము అంటే చంపను ఎవరికి సంబంధించింది ఒక ఆ చంపిన వానికి అంటే ఆ రామునికి రావణుని చంపిన రామునికి ఆ యొక్క క్రియా యొక్క రూపం జరిగింది ఇక్కడ అంటే కర్తృ కర్త కర్తకు సంబంధించింది కనుక కర్తృ అని చెప్పి చెప్పారనమాట ఇది ఒక చక్కని క్రియారూపం మనం చూసామన్నమాట మరి ఇంకోటి మళ్ళీ మళ్ళీ నేను ఇంకొచ్చే షార్ట్ విజ్ చేస్తాను షార్ట్ వీడియో చేస్తాను